రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం పల్లె ప్రగతి పథకం కింద ఇప్పటివరకు 8629 కోట్ల రూపాయలు గ్రాంట్ గా విడుదల చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 5 కోట్ల 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం కింద వికారాబాద్ జిల్లాకు 1300 కోట్ల నిధులు కేటాయించామని జిల్లాలోని అన్ని ఆవాసాలకు సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించామని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందికి అవకాశం ఇవ్వకుండా కొంచెం తొందరగా ముగించాలా, ఎందుకంటే గౌరవ మంత్రి గారు ఇంకా హైదరాబాద్ లో వేరే ప్రోగ్రాం ఉంది, తొందరగా వెళ్లాలని అంటున్నారు కాబట్టి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో కనిపించినా కూడా, ఏ డిస్కషన్ ఇరిగేషన్ గురించి వచ్చినా కూడా ఒక్కటి చెప్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలనే సంకల్పంతో పనిచేస్తారు.